విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ చేపల బోట్లో ఇంజిన్లో మంటలు చెలరేగడంతో బోట్ కాలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. పోర్టు ట్రస్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో పోర్టు అధికారులు మంటలు నార్పి విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఫిషింగ్ హార్బర్లో చేపల బోటు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో బోటు దగ్ధమైంది. వెంటనే మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. అలాగే స్థానిక యువకులు మత్స్యకారులను రక్షించారు. ఇక బోటును మంటలు నార్పేందుకు పోర్టు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చింది. అలాగే ధ్వంసమైనటువంటి బోటును ఒడ్డుకు చేర్చారు. పుత్తూరుల మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎవరికేం కాలేదు కదా, బోట్ ఎందుకు దగ్ధమైంది? విశాఖ అవుటర్ హార్బర్ సమీపంలో కొద్దిసేపటి క్రితం బోటు మంటలు చెల్లాయి. బోటు వేటకు వెళ్ళి ఉదయం 5 గంటల సమయంలో వేటకు వెళ్ళింది. వేటకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలోనే ఒక్కసారిగా మంటలు చెల్లాయని నిర్వాహకులు చెప్తున్నారు. సమీపన మంటలు వ్యాపించడంతో ఇమీడియట్ గా బోటులో ఉన్న 5 మత్స్యకారులు సముద్రంలోకి దూకి ప్రాణాలను కాపాడుతున్నారు. ఆ సమయంలో వారికి స్వల్పమైన గాయాలని ఫిషింగ్ హార్బర్ కు సమీపంలోనే కలెక్టర్ బోటు తగ్గబడుతున్న దగ్గమవుతున్న విషయాన్ని గమనించిన కొంతమంది మత్స్యకారులు ఇతర బోట్లలో అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఇమీడియట్ గా పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేకించి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి కొద్దిసేపటి క్రితమే ఆ బోటును ఏదైతే దగ్గమైందో దగ్గమైన బోటును ఒడ్డుకు కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే మత్స్య సంపదతో పాటు పూర్తిగా బోటు దగ్గమైపోయింది. ఆస్తి నష్టం కూడా దాదాపుగా 50-60 లక్షల వరకు ఉంటుందని మత్స్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే బోట్ లో వెనక గ్యాస్ సిలిండర్ ఉన్నాయి. ఆ సిలిండర్ కానీ పేరు ఉంటే తీవ్రత మరింత ప్రమాదం ఎక్కువ ఉండేది. అదృష్టవశాత్తు క్యాబిన్ కు అలాగే ఏదైతే ఇంజిన్ భాగం ఉంటుందో ఇంజిన్ భాగం పూర్తిగా దగ్ధమైంది. చక్రికి ప్రమాదానికి కారణం ఏంటి రవిచంద్ర? ప్రమాదానికి కారణం ఎటువంటి ఇప్పటికీ తెలియట్లేదు. అయితే వాళ్ళు మత్స్య అంటే ఏదైతే మత్స్యవేట చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో హార్బర్ కు దూరంగా చేపలను గ్రేడింగ్ చేస్తున్నారు. గ్రేడింగ్ చేసిన సమయంలో ఒకసారిగా మంటలు వ్యాపించాయని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అలా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే నిర్వాహకుడు చెప్తున్న దాని ప్రకారం ఒక 1/2 గంట క్రితం అకస్మాత్తుగా మంటలు చెల్లరేగి మేము కోలుకునే లోపలనే పూర్తిగా బోటు దగ్ధమైపోయిందని చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అటు పోర్టు అధికారులతో పాటు ఇటు ఫైర్ సర్వీసెస్ అధికారులు కూడా గమనిస్తా ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు పరిగణించబడలేదని తెలిసే అవకాశం ఉంది. చక్రి, అదృష్టవశాత్తు బోటు ఒడ్డున అంటే ఒడ్డుకు దగ్గరలో జరిగింది కాబట్టి వారందరూ రక్షించగలిగారు. కానీ ఇదే బోటు ఏ నడి సందర్భంలోనూ జరిగి ఉంటే పోర్ట్ సిబ్బందికి సమాచారం వచ్చినా రక్షించేంత సమయం ఉండదు. వాళ్ళు ఎంత ఈతగాళ్ళైనా సరే సముద్రంలో దూకి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి కూడా ఉండదు. మంటల్లో చిక్కుకుని ఉంటే మీరు అన్నట్టు ఆ ప్రమాదం సంబంధించి ఉండేది. అయితే మంటలను గమనించిన వెంటనే ఇదంతా కూడా సముద్రంలోకి దూకారు. అయితే ఈ బోటుతో పాటు సహజంగా తెల్లవారుజామున వేటకి వెళ్ళిన చాలా బోట్లు తిరిగి వస్తున్నాయి. ఈ ప్రమాదానికి గురైన బోటు కూడా అవుటర్ హార్బర్ సమీపంలో ఏదైతే పోర్ట్ సిగ్నల్స్ కు అత్యంత సమీపంలోనే జరగడంతో వీళ్ళంతా కూడా ఐడెంటిఫై చేయడం ఇమీడియట్ గా రెస్క్యూ చేయడం కూడా సాధ్యమైంది. ఇదన్నట్టు విధంగా చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. 2 రోజుల క్రితం భీమిని సమీపంలో ఒక బోటు లంగర వేసి ఉండగా సముద్రంలో ఉన్న తీవ్రమైన గాలుల తీవ్రతకు కొట్టుకుని ఒడ్డుకొచ్చేసింది. ఒడ్డుకొచ్చే సమయంలో పూర్తిగా చీలిపోయి 2 ముక్కలుగా మారిన పరిస్థితి ఉంది. ఒక విధంగా ఇక్కడ మత్స్యకారులు అదృష్టవంతులు వారు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. చక్రి,
ఇప్పుడు ఈ అసంఘటిత బోట్లకు సంబంధించి ఇప్పుడు ఈ బోట్లో ఒకవేళ వాళ్ళు నీళ్ళలోకి దూకేసి ప్రాణాలు కాపాడడానికి లైఫ్ జాకెట్లు కానీ లేదంటే రింగ్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయా? మినిమం ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? అలాగే పెద్ద బోట్ అంటే 50 లక్షల బోట్ అంటే దాంట్లో మత్స్య సంపద కావచ్చు, బోట్ మెకానిజం కావచ్చు, అంతా చాలా సోఫిస్టికేటెడ్ అయి ఉండొచ్చు. ఎట్లా ఉంది దాంట్లో పరిస్థితి? ఎట్లా ఉంది జీవనం జీవితం అంతా కూడా పూర్తిగా సముద్రం మీదనే ఆధారపడి ఉంటుంది. వీరంతా కూడా పూర్తిగా శిక్షణ పొందిన అంటే దాదాపుగా వాళ్ళకు వృత్తి అది కాబట్టి పూర్తిగా సముద్రం మీదనే బ్రతికే వాళ్ళు కనుక వాళ్ళ జీవనం కూడా దాంతోనే ఉంటుంది. అయితే ప్రమాదాలు సంభవించినప్పుడు ఇమీడియట్ గా సమీపంలో ఉన్న బోట్లు ఏవైతే ఉన్నాయో రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో ఎప్పుడు సహకరిస్తుంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. ఈ రోజు కూడా అదే జరిగింది. ప్రమాదం జరిగి వైజాగ్ బోట్ ట్రస్ట్ నుంచి రెస్క్యూ బృందం వెళ్లే లోపలనే కొంతమంది స్థానిక మత్స్యకారులు వెళ్ళి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగలిగారు. ఇప్పుడు బోటును కూడా తరలించారు. అయితే ప్రత్యామ్నాయం లేదు, ఇది ఒకటి ఏదైతే వేట చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలో వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటారు. మీరు అన్నట్టు లైఫ్ జాకెట్స్ తరహా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి మిగతా ఈత కొట్టడము తమను తాము కాపాడుకోవడానికి కొంత అనుభవం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా సురక్షితంగానే ఉంటారు. ఎంతమంది సిబ్బంది ఉండొచ్చు దీంట్లో? రవిచంద్ర, సంఘటన జరిగినప్పుడు 5 మత్స్యకారులు ఉన్నారని నిర్వాహకుడు చెప్తున్నారు. వాళ్ళంతా కూడా సురక్షితంగానే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. మొత్తానికి ఒడ్డుకి దగ్గరలో ఘటన జరగడం, అలాగే స్థానిక బోట్లు అంటే పక్కనే ఉన్నటువంటి బోట్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ ఆస్తి నష్టం మాత్రం దాంట్లో ఉన్న మత్స్య సంపద కావచ్చు, బోట్కు విలువ కావచ్చు, మొత్తం కలిపి సుమారుగా 40 నుంచి 50 లక్షల నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. 5 బోట్ సిబ్బంది, మత్స్యకారులు కావచ్చు, బోట్ సిబ్బంది కావచ్చు, పూర్తిగా 5 ఉన్నట్లుగా తెలుస్తోంది. 5 కూడా ఒడ్డుకు సురక్షితంగా చేరుకున్నారు చిన్న చిన్న గాయాలతో. వెంటనే అగ్ని ప్రమాదాన్ని గమనించినటువంటి మత్స్యకారులు వెంటనే సముద్రంలోకి దూకారు. సాధారణంగా మత్స్యకారులు అందరికీ కూడా ఖచ్చితంగా ఈత వచ్చి ఉంటుంది, గజీతగా అయి ఉంటారు వాళ్ళందరూ కూడా సముద్ర మధ్యలోకి వెళ్ళేవాళ్ళు. సో దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అలాగే అదే సందర్భంలో పక్కనున్నటువంటి బోట్లు, సాధారణంగా వేటకు వెళ్ళేటప్పుడు బోట్లు ఒక 3-4 బోట్లు 5-6 బోట్లు కలిసి వెళుతూ ఉంటాయి సముద్రంలోకి. ఈ వేట అయిన తర్వాత తిరిగి మధ్యాహ్నం సాయంత్రం సమయానికి తిరిగి ఒడ్డుకు చేరుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే హార్బర్కి దగ్గరలో ఉన్న సందర్భంలో అప్పుడు కూడా గ్రేడింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే చేపలు స్థాయిని బట్టి అంటే వాటి క్వాలిటీని బట్టి గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఆ గ్రేడింగ్ జరుగుతున్న సందర్భంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంజన్ దగ్గర ఈ ఘటన అంటే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వెనక పక్కన ఇంకా సిలిండర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రోజుల తరబడి సముద్రంలోకి వెళ్తారు కాబట్టి వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్లు కూడా తీసుకువెళ్తారు. వాటికి కనుక డిప్ అంటుకుని ఉంటే ఇంకా భారీ విస్ఫోటనం కూడా జరిగి ఉండేది. వెంటనే అగ్ని ప్రమాదాన్ని గమనించినటువంటి మత్స్యకారులు వెంటనే నీళ్ళలోకి దూకడం, ఆ పక్కన ఉన్నటువంటి బోటు వారు సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించడం జరిగింది. ఈలోపు పోర్ట్ సిబ్బంది సహాయం కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటలు నార్పి ఆ దెబ్బతిన్నటువంటి బోటును ఒడ్డుకు చేర్చారు.